అండ్ ఏషియన్ అండ్ మేము కలిపి సినిమాని తెలుగు స్టేట్స్లో రిలీజ్ చేస్తున్నాం. లైక్ వాళ్ళ ప్రొడక్షన్ది. పోతే ఈ టైటిల్ గురించి, ఈ సినిమా రేపే రిలీజ్, టైటిల్ గురించి అక్కడ చాలా దగ్గర డిస్కషన్ జరుగుతుందంటే వై నాట్ ఒకసారి మీడియా ద్వారా వాట్స్ హ్యాపెన్ అనేది మాట్లాడదాం అనేది ఈ ప్రెస్ మీట్కి మెయిన్ ఉద్దేశం. యాక్చువల్ వాళ్ళు తెలుగులో వేటగాడు అని పెడదామని టైటిల్ ఛాంబర్కి రాయడం కూడా జరిగింది. ఆల్రెడీ వేరే వాళ్ళకు ఉండడం వల్ల టైటిల్ దొరకలేదు. మనందరికి తెలుసు ఒకప్పుడు తమిళనాడులో వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ తమిళ్ టైటిలే ఉండాలి అని. లేటర్ అన్నీ అక్కడ మారుతూ వచ్చి ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ టైటిల్స్ కానీ ఏ టైటిల్స్ అయినా ఆ స్టేట్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. సో వేటాయన్ బట్ ద అంటర్ దీనికి మెయిన్, ఇందాక సురేష్ బాబు గారు చెప్పినట్టు వాళ్ళు అనుకున్న టైటిల్ ఇది. సో పోతే వాళ్ళు తెలుగుకి ట్రాన్స్లేట్ చేయడానికి గల టైటిల్ దొరకలేదు. బట్ చాలామంది ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియాలో తమిళ్ టైటిల్తో తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. సో ఇవాళ సినిమా గ్లోబల్ అయింది. గ్లోబల్ అయినప్పుడు ఒక టైటిల్ని ఒక్క స్టేట్లో ఉంటే అదే స్టేట్లో ట్రై చేస్తున్నాం. అది అంటే ఒక దొరికితే మార్చుకుంటున్నారు, లేకుంటే ఒకటే టైటిల్ మీద ఎవ్రీవేర్ అంటే లైక్లు ఎన్ని ఉన్నాయి, వ్యూస్ ఎన్ని ఉన్నాయి యూట్యూబ్లో, ఏదో ఒక హెడేక్ స్టార్ట్ అయింది కదా. ఒకటే టైటిల్ మీద ఉంటేనే ఆ వ్యూస్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్. సో దానివల్ల ఇది అర్థం చేసుకోవాలి కానీ ఏదో కావాలని పెడుతున్నారు. అంటే ఇక సోషల్ మీడియాలో అడావిడి ఎక్కుంది. దీన్ని సినిమాల్ని సినిమాలాగా చూడండి ఎప్పుడు మేము చెప్తుంటాము. దీనివల్ల ఏదో జరిగిపోతున్నది ఏం లేదు. సినిమా బాగుంటే ప్రేక్షకులు చూస్తారు, ఏ టైటిల్ ఉన్నా బాగాలేకుంటే రిజెక్ట్ చేస్తారు. అది ఎప్పుడు ఉండేది, ఆ తెలుగు టైటిల్ పెట్టినా ఏ టైటిల్ పెట్టినా. ఇంతేగాని దీని వెనకాల రీజన్ ఉంది, వాంటెడ్గా వాళ్ళు ఏదో పెట్టి తమిళ టైటిల్ మనమే రుద్దుతున్నారనే ఇంటెన్షన్ కాదు. సో వాళ్ళు కూడా ఈరోజు లైకా నుంచి ప్రెస్ నోట్ ఇచ్చారు, మీ అందరికి వచ్చే ఉంటుంది యాక్చువల్ దాని వెనకాల స్టోరీ ఏం జరిగిందని. సో ఈ సినిమాని సినిమాలాగా చూడండి. రేపు రిలీజ్. రజనీకాంత్ గారి ఇందా జై భీమ్ అంటే ఒక అద్భుతమైన సినిమా. అది అప్పుడు థియేటర్కల్ రిలీజ్ కాలేదు, ఓటీటీలో రిలీజ్ అయ్యి మామూలు అప్రిషియేషన్ రాలేదు. ఈజ్ అ గ్రేట్ ఫిలిం డైరెక్టర్ అయిన జ్ఞానవేల్ గారు. సో ఈ సినిమా కూడా అద్భుతంగా చేశాడని రివ్యూస్ వస్తున్నాయి. సో రేపు అందరం కలిసి చూద్దాము, నచ్చితే ఎంకరేజ్ చేద్దాం.